तिरुमल श्री वेंकटेश्वर स्वामी वारी मंगलवार उदय कंचपीठाधिपति श्री विजयेन्द्र सरस्वती स्वामीजी दर्शించుకున్నారు आलय पेद्द मर्यादलतो टीटीडी अदनपु ईवो एवी धर्मारेड्डी अर्चकुलु स्वामीजी की सादरंगा स्वागतं पलिकि दर्शन एर्पाट्लु चेशारु। శ్రీవారిని దర్శించుకున్న అనంతరం స్వామీజీ ఆలయం వెలుపల మీడియాతో ప్రత్యేకంగా మాట్లాడారు। యత్ర యోగేశ్వర కృష్ణః యత్ర పార్థో ధనుర్ధరః తత్ర శ్రీర్ విజయో భూతిః ధ్రువా నీతిర్ మతిర్ మమ। మన సనాతన ధర్మములో హిందూ మతములో మనకి ధర్మాన్ని సులభంగా సరళంగా సంక్షిప్తంగా సారభూతంగా తెలియపరిచే గ్రంథము భగవద్గీత। భగవద్గీత అనేది ఉపదేశ సప్తశతి, చండీ పాఠం దుర్గా సప్తశతి, అది ఉపాసన సప్తశతి, ఉపదేశ సప్తశతి భగవద్గీత। ఈ భగవద్గీతని కొద్దిగానా చదవాలని శంకరాచార్యులు చెప్పారు। భగవద్గీతా కించిదధీతా గంగా జలలవ కణికా పీతా సకృదపి ఏన మురారి సమర్చ క్రియతే తస్య యమేన న చర్చ గేయం గీతా నామ సహస్రం ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం దేయం దీనజనాయచ విత్తం నేయం సజ్జన సంగే చిత్తం అని శంకరాచార్యులు భగవద్గీత కొద్దిగైనా చదువుకోవాలి, విష్ణు సహస్రనామం పారాయణం జరగాలి, ధ్యేయం శ్రీపతి రూపం అజస్రం వెంకటేశ్వర స్వామి అలాంటి మహావిష్ణువుని మనం ధ్యానం చేయాలి, నేయం సజ్జన సంగే చిత్తం సత్సంగములో మనస్సు మన మనస్సు లగ్నం కావాలి కలవాలి। ఆ సత్సంగం కోసరము ఇక్కడ నాద నీరాజన మంటపంలో ప్రతినిత్యము ఉపన్యాసాలు గాని కచ్చేర్లు గాని నాట్యం గాని భజన కార్యక్రమం గాని మంచి మంచి కార్యక్రమాలు నిత్యోత్సవంగా ఎట్లా ఎలా స్వామివారికి నిత్యోత్సవం జరుగుతుందో అలా నిత్య సత్సంగం జరుగుతుంది। అక్కడ గుడిలో జరిగేది నిత్యోత్సవము, నాద నీరాజన మంటపంలో జరిగేది నిత్య సత్సంగము। అలాంటి మంచి కార్యక్రమము దేయం దీనజనాయచ విత్తం, ఎవరైతే పేదవాళ్ళు ఉంటారో ఎవరికి శక్తి సామర్థ్యాలు తక్కువగా ఉన్నాయో వారికి సమాజం తరపు నుంచి సహాయ సహకారాలు అందించాలి, ఇది శంకరాచార్యులు చెప్పారు। గంగా జలలవ కణికా పీత, గంగా తీర్థము కొద్దిగైనా సంసార జీవితంలో కొద్దిగైనా మనం తీర్థం ప్రాశనం చేయాలి। సకృదపి ఏన మురారి సమర్చ, పత్రం పుష్పం ఫలం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి, ఆకులు గాని పూలు గాని బిల్లపత్రం తులసి పత్రం అలా యథాశక్తి భక్తి శ్రద్ధతో అది ఎంత సమర్పిస్తామనేది కాదు విషయం, ఏ మనస్సుతో మనం ఏ సంకల్పంతో భగవంతుడికి సమర్పణం చేస్తామనేది ముఖ్యము। అందుకని మన ధర్మం అనేది శరీరము బుద్ధి
మనసు ఈ మూడు కూడా మంచిగా ఉండడానికి దారి చూపిస్తుంది. మంచి ఆహారం చేత శరీరం బాగుంటుంది, మంచి ఆలోచన చేత మనసు బాగుంటుంది, విస్తృతంగా ఉంటుంది. మనమే బాగుండాలి, అన్ని మనకే అని కాకుండా మనకు మన దేశానికి మన సమాజానికి లోకానికి కూడా భారతదేశ వాసులు వాళ్ళ దేశం వరకే మంచిది కోరుకునే వాళ్ళనేది కాదు. లోకా సమస్త సుఖినో భవంతు అని భారతీయ ప్రజలు అనుకుంటారు, కోరుకుంటారు. అదే నిత్యం పూజల్లో గుడిల్లో మనం చేసే ప్రార్థన అదే. సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అయం ధర్మ ఉత్తరోత్తరాభివృద్ధిరస్తు అని. ధర్మం శాశ్వతంగా ఉండాలి, ధర్మ ఆచరణ శాశ్వతంగా ఉండాలి. దానికోసరము పెద్ద గ్రంథాలు చదవటం అనే దానికి మనకు వయసు లేదు, దానికి యోగ్యత మనలో ఉంటుందా తెలియదు. అందుకని ఈ పెద్ద గొప్ప ధర్మాన్ని సరళంగా మనకు భగవద్గీత రూపంలో అమృతంగా మనకు ఇచ్చినారు.